ఏపీసీఎం చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. జగన్ విశాఖ నుంచి నేరుగా ఆసుపత్రికి కాకుండా ఇంటికి వెళ్లి తరువాత తాపీగా ఆసుపత్రికి వెళ్లారని చంద్రబాబు నిరూపించాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్పై జరిగిన దాడిపై వైసీపీ రాజకీయం చేయట్లేదని, చంద్రబాబే రాజకీయం చేస్తున్నారని అంటున్న రోజాతో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. జగన్ను పరామర్శించి వచ్చినటువంటి ఎమ్మెల్యే రోజా మనతో ఉన్నారు. తర్వాత జగన్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు, ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర ఉంటుందా, అలాగే వైసీపీ ఏం చేయబోతుంది, ఎందుకంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఆరోపిస్తుంది ఇది సింపతి కోసం చేసుకుంటున్నటువంటి దాడి అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడా, లేకపోతే కరుడు కట్టిన నేరస్తుడిలాగా మాట్లాడుతున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఈరోజు తన ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే ఆ దాడిని పరిశీలించి విచారించి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం పక్కన పెట్టి వీళ్ళు సొంత కథలు అల్లుకొని విచారణ జరగకముందే మరి మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టి డీజీపీతో ప్రెస్ మీట్లు పెట్టించి ఏ విధంగా అతను జగన్ అభిమాని అభిమానంతో పొడుచుకున్నాడు, వాళ్ళు పొడుచుకుంటే మేమేం చేయాలి అన్న కథలు మాట్లాడుతున్నారు. అతను జోబీలో 10 పేజీల లెటర్ దొరికింది అంటాడు. మరి జగన్ గారిని పొడిచినప్పుడు అతను వెంటనే అక్కడున్న సీఎస్ఎఫ్ పోలీసులు అంతా తనిఖీ చేశారు. మరి అప్పుడు దొరకని లెటరు మరి మన ఆంధ్ర పోలీసులకి అప్పచెప్పిన తర్వాత ఎలా దొరికిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఫ్లెక్సీని ప్రచారంలోకి తీసుకొచ్చిందో జగన్ గారు అండ్ శ్రీనివాస్ది, జగన్ అండ్ మీ అంట, అంటే మీ ఏంటి ఆ ఫ్లెక్సీలు 100 రూపాయలు ఇస్తే ఎవరివైనా తయారు చేయొచ్చు, అవి లోకేష్తో కానీ చంద్రబాబు నాయుడుతో కూడా మనం చూశాము. సో దాని మీద గరుడ బొమ్మను పెట్టి ఆపరేషన్ గరుడ, గరుడ ఆపరేషన్లో చెప్పినట్టే జరిగింది. అంటే శివాజీ ద్వారా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఆపరేషన్ గరుడ అని చెప్పిస్తూ అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది, మీ పోలీస్ వ్యవస్థ ఉంది, మీ నిఘా వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి రియల్ టైం గవర్నెన్స్ అని మాటకు ముందు మాట తర్వాత మాట్లాడే మీకు, ఎక్కడ లైట్ వెలుగుతుందో వెలగదో, ఎక్కడ నీళ్లు వస్తాయో రాదో తెలిసిన మీకు, ఎక్కడ అమ్మాయిని రేప్ చేస్తారో తెలీదా, 6 ఏళ్ళు 9 ఏళ్ళు అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళని పట్టుకోరు, ఎక్కడ కాల్మణి సెక్స్ ర్యాకెట్ లో మనుషులు దింపుతారో మీకు తెలీదు, ఎక్కడ కల్తీసారతో మనుషులు చనిపోతారో తెలీదు, ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడులు జరుగుతాయో మీకు తెలీదు అంటే ఏమనుకోవాలి? నువ్వు నిద్రపోతున్నావా లేదా నిద్ర నటిస్తున్నావా? సృష్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇది ఈ యొక్క కుట్ర అంతా బయటపెట్టి తీరుతామంటుంది. అల్లర్లు సృష్టించాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ఉండి ఈ రోజు హాస్పిటల్లో చేరి అల్లర్లు సృష్టించుంటాడు. ఒక బాధ్యత కలిగిన మనిషిగా ఆయన అక్కడ ఉంటే అందరూ కూడా ఎక్కడ ఎమోషనల్ గా బ్లాస్ట్ అవుతారో అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసారు తప్ప ఎక్కడ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి సీన్ చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్క ఇష్యూని కూడా పొలిటికల్ చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం చంద్రబాబు నాయుడికే చెల్తుంది. అది మామ చావైనా హరికృష్ణ గారు చావైనా ఎవరినైనా చచ్చే విధంగా హ్యూమిలేట్ చేస్తాడు ఆయన. వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళకే దండ వేసి వాళ్ళ దగ్గర సింపతి కొట్టాలన్న ప్రయత్నం చేస్తాడు. అందుకే అంటారేమో పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, ఇతను చేసింది అందరూ చేస్తాడని ఇతను అనుకుంటున్నాడు. వైజాగ్ లో అపోలో డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదిక ఓ రకంగా ఉంది, ఇక్కడికి వచ్చి మీ హాస్పిటల్లో మీ సొంత హాస్పిటల్ అనేటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే రిపోర్ట్ ఓ రకంగా ఉంది. అసలు ఇదంతా నమ్మసక్యంగా లేదు, మీరు ప్లాన్ చేసుకుని ఇచ్చినటువంటి రిపోర్ట్లు అని చెప్పి సింపతి. చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే పొడిచిన అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అన్నారు, కాదు అతను తెలుగుదేశం పార్టీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ వాడు కాబట్టే మీరు ఎయిర్పోర్ట్ లో అతను క్యాంటీన్ కి అవకాశం ఇచ్చారు, హర్షవర్ధన్ చౌదరి అని. మరి ఆ చౌదరి గారు మన గాజువాకలో 2014 మరి సీట్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గర వైఎస్ఆర్సీపీ వ్యక్తిని ఎలా పనికి పెట్టుకుంటారు, అది మీరు గమనించాల్సిన విషయం. సో రెండోది, జగన్ గారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లి కాఫీ తాగి తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే హాస్పిటల్కి వచ్చారు అంటారు. నేను ఈరోజు నేరుగా చంద్రబాబు నాయుడికి సవాల్ విసురుతున్నాను, జగన్ గారు కనుక ఇంటికి పోలేదని మేము నిరూపిస్తాము, ఇంటికి పోయాడని నువ్వు నిరూపించు, లేదంటే నువ్వు రాజీనామా చేస్తావా చంద్రబాబు నాయుడు అని నేను సవాల్ విసురుతున్నా. కాబట్టి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరికే ఉండరు. ఈరోజు వాంటెడ్ గా మీరు అతన్ని చంపాలన్న ప్రయత్నం చేశారు, ఇది ఈ రోజుది కాదు. ఎందుకంటే వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం 3 జిల్లాలకు కూడా వైజాగ్ నుంచి ఆయన హైదరాబాద్కి ప్రతి శుక్రవారం వస్తారు కాబట్టి ఇది ఎప్పటి నుంచో ప్లాన్ జరుగుతుంది, నిన్న అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజు మీరు చేసిన తప్పుల్ని మేము ఖచ్చితంగా బయటికి లాగుతాం, దీని వెనక ఎవరున్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఈరోజు జనం కూడా నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే మా పరిధిలో
లేదని డీజీపీ చెప్తే గతంలో ఏ పరిధిలో ఉందని మీరు లోపలికి వెళ్ళారు? సంబంధించి ఏదైనా ఎంక్వైరీ చేయించమంటారా? దాడికి రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, కానీ మీరు థర్డ్ పార్టీ ద్వారా ఎంక్వైరీ చేయించారు. సిట్ మీద మాకు నమ్మకం లేదండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎన్నో విచార వైజాగ్ భూముల మీద గాని, లేదా అగ్రిగోల్డ్ మీద గాని, లేదా రాజధాని భూములు తగలబెట్టిన విషయంలో గాని, తుని రైల్వే సంఘటన గాని, ఏది కూడా ఒక కాలయాపన చేయడానికి, వాటిని డైవర్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఈ బృందాలని ఎక్కడా కూడా వాళ్ళు నేరస్తుల్ని శిక్షించాలని, విచారించాలన్న చిత్తశుద్ధి లేదనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ సిట్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో దాని మీద చెప్తున్నారు వాళ్ళకి, వాళ్ళ లోపల ఉన్నారట. ఖచ్చితంగా జగన్ గారు మాట్లాడొచ్చు, కానీ అత వాళ్ళ మీద అయితే మాకు నమ్మకం లేదు. సో వాళ్ళ మీద నమ్మకం లేదు, ఆ ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ మీద, ఆ మెడికల్ వ్యవస్థ మీద కూడా మాకు నమ్మకం లేదు. అందుకే అక్కడి నుంచి మేము హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఇది రోజా చెప్తున్నటువంటి వర్షన్. అయితే సిట్ పైన తమకు నమ్మకం లేదని, అందుకనే థర్డ్ పార్టీ ద్వారా ఎంక్వైరీ చేయించాలని కోరుతున్నామని, దానికి సంబంధించి తాము కోర్టులో పిల్లు వేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా చెప్తున్నారు.